సికింద్రాబాద్ మహంకాళి పిఎస్ పరిధిలోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మూడవ అంతస్తులో కిటికీలో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అందులో ఎవరైనా చిక్కుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఎంతమంది ఉన్నారు అక్కడ అనేది తెలియదు. కానీ 5 o'clock ఇక్కడ ఆఫీసెస్ బంద్ అయిపోయాయి. పైన 5 o'clock స్టీరింగ్ కంపెనీకి సంబంధించిన ఆఫీస్ ఇక్కడ ఫైర్ అయిందో. సో దాని ప్రకారం ఇక్కడ హ్యూమన్లీ ఏం లాస్ జరగలేదు అనేది అప్పటి వరకు వారు చెప్తున్న ఫైర్ వాళ్ళు చెప్తున్న ప్రకారం తెలుస్తుంది. అంటే 5 to 6 ఫైర్ ఇంజన్ మిషన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వి కెనాట్ సే వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఏం చెప్పలేం బ్రదర్. జరిగి 1 hour అయింది కాబట్టి ఇప్పుడు అసలు ఎక్కడ జరుగుతుంది ఏం సంగతి అనేది కూడా పర్ఫెక్ట్ తెలియదు. చాలా పెద్ద కాంప్లెక్స్ కాబట్టి తెలియదు.